ఒక ఎన్ని బ్యాంక్ ఉండొచ్చు చాలా మంది ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటారు మినిమం బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయరు చార్జెస్ పడిపోతూ ఉంటాయి ఒక బ్యాంక్ అకౌంట్ లో ఫైవ్ ల్యాక్ మాత్రమే మెయింటైన్ చేయాలి బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీ కాదు డెబిట్ కార్డ్ చార్జ్ క్రెడిట్ కార్డ్ చార్జ్ ఎస్ఎంఎస్ చార్జ్ లోకర్ చార్జ్ ఎవరు ఫోన్ పే గూగుల్ పే పేటిఎం ఒకవేళ మనమే కనుక సింగిల్ అకౌంట్ మెయింటైన్ చేస్తే సర్వర్ ప్రాబ్లం అయ్యి పని చెప్పి ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే ఫైవ్ డిస్కౌంట్ హెచ్డిఎఫ్సి కార్డు ఉంటే ఫోర్ థౌజండ్ డిస్కౌంట్ అని చెప్పి పెడుతుంటారు ఈ మైనస్ బ్యాలెన్స్ లోకి వెళ్ళడం వల్ల సివిల్ స్కోర్ ఏమైనా ఇబ్బంది అవుతుందా నిజంగా అంటే ఒక ఒక మామూలు విషయం కాదు చిల్లర చిల్లర అనుకుంటాం కానీ ఒక అకౌంట్ మీద పంతొమ్మిది వందలు ఇప్పుడు మన దగ్గర చిన్న నోట్ లెక్క ద్వారా ఏంటంటే రెండు మూడు అకౌంట్స్ తెలియకుండా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఎంత లాస్ అవుతున్నారు అదే ఫైనల్ చెప్పాను కదా ఇవన్నీ వింటే నీకే అర్థమవుతుంది బ్యాంక్ అకౌంట్స్ ఇవాళ రేపు ఫేస్బుక్ అకౌంట్ ఉందో లేదో తెలియదు కానీ బ్యాంక్ అకౌంట్స్ మాత్రం చాలా మంది దగ్గర ఉన్నాయి అంతేందుకు మీ దగ్గర ఒక మూడు నాలుగు ఉండి ఉండొచ్చు నమస్కారం నేను మీ పవన్ కృష్ణ మీరు చూస్తున్నారు ఫ్రీడమ్ యాప్ మనీ తెలుగు ఛానల్ అండ్ వెల్కమ్ టు అవర్ స్పెషల్ షో ఇవాళ ఈ బ్యాంక్ అకౌంట్స్ అనేది చాలా మందికి దగ్గర దగ్గర ఒకటి రెండు మూడు ఇంకా చాలా ఎక్కువనే ఉంటాయి దానికి ఉదాహరణగా మీ వాలెటే తీసుకుంటే మీ దగ్గర ఎన్ని డెబిట్ కార్డ్స్ ఉన్నాయో అన్ని బ్యాంక్ అకౌంట్స్ మీ దగ్గర ఉన్నట్టు అసలు మరి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండొచ్చా అసలు బ్యాంక్ అకౌంట్స్ ఒక మనిషి దగ్గర ఎన్ని ఉండవచ్చు దానికి ఏమైనా లిమిటేషన్ ఏమైనా ఉందా ఒకటి ఉండొచ్చా ఇరవై ఉండొచ్చా ముప్పై ఉండొచ్చా ఇలాంటి ప్రశ్నలు చాలామందికి ఉన్నాయి ఈ బ్యాంక్ అకౌంట్స్ కనుక ఎక్కువ ఉంటే ఏమైనా నష్టాలు ఉన్నాయా లేకపోతే ఇందులో ఏమైనా లాభాలు ఉన్నాయా దీని ద్వారా డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చా అసలు ఈ బ్యాంక్ అకౌంట్లో ఎన్ని డబ్బులు దాచిపెట్టవచ్చు ఒక్క బ్యాంక్ అకౌంట్లో ఇలాంటి చాలా ప్రశ్నలు మమ్మల్ని మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ల రూపంలో అడుగుతూ ఉండడం జరిగింది సో మరి ఈ డౌట్స్ అన్నీ వచ్చాక మీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మన కౌశిక్ మరీ సైలెంట్గా అయితే ఉన్నాడు కదా దీని మీద బీచ్ మించి కూర్చున్నాడు అనమాట సో ఇవాళ మీకు వీటన్నిటి గురించి ఒక క్లియర్ కట్ ఆన్సర్ చాలా సింప్లిఫైడ్ రూపంలో మనం తెలుసుకోబోతున్నాం సో లేట్ చేయకుండా సో హాయ్ కౌశిక్ వెల్కమ్ హాయ్ సో కౌశిక్ చాలామంది అడుగుతూ ఉన్నారు ఒక పర్సన్కి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండొచ్చు ఎన్నైనా ఉండొచ్చు ఎటువంటి రూలు లేదు ఎన్నైనా మెయింటైన్ చేసుకోవచ్చు బట్ డిపెండ్స్ అపాన్ యూసేజ్ సో ఈ వీడియోలో భాగంగా చాలా బ్యాంక్ అకౌంట్స్ ఉండడం వలన అడ్వాంటేజెస్ అదేవిధంగా డిసడ్వాంటేజెస్ చెప్తా దాని ప్రకారంగా మీరైతే డిసైడ్ చేసుకోండి మీకు వీడియోని లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పావు చాలామంది త్రీ బ్యాంక్ అకౌంట్స్ ఫోర్ ఫైవ్ టెన్ ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అసలు అన్ని బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి రీజన్ ఏంటి అన్ని అకౌంట్స్ ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది చేసే తప్పేంటంటే చదువుతూ ఉంటారు కాలేజీలో ఒకటో రెండో బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి ఆ తర్వాత జాబ్ వస్తుంది జాయిన్ అవుతారు ఆ కంపెనీ వేరే బ్యాంకుతో టైఅప్ అయి ఉంటుంది శాలరీ అకౌంట్ ఓపెన్ చేపిస్తుంది చేస్తారు మెయింటైన్ చేస్తారు ఆ తర్వాత వేరే జాబ్ ఈ జాబ్కి రిజైన్ చేసి వేరే జాబ్ చూసుకుంటారు ఆ కంపెనీ వేరే బ్యాంక్ అకౌంట్తో టైఅప్ అయి ఉంటుంది వేరే బ్యాంక్తో అక్కడ మళ్ళీ ఓపెన్ చేస్తారు దీన్ని క్లోజ్ చేయరు ఉంచేస్తారు నాకే ఒక నాలుగు ఉన్నాయి ఇలా మళ్ళీ ఇంకొక కంపెనీ అక్కడ వేరే బ్యాంకు అంటే వాళ్ళు వేరే బ్యాంకుతో టైఅప్ అయితే దాన్ని కూడా ఓపెన్ చేపిస్తారు చేస్తారు ఇక్కడికి పాతవి రెండు ఉన్నాయి ఇక్కడ మూడు ఆ తర్వాత లోన్ కోసం చూస్తూ ఉంటారు హోమ్ లోన్ కంపేర్ చేస్తారు చాలా బ్యాంక్స్లో ఒక బ్యాంక్లో తక్కువ ఉంటుంది వడ్డీ ఆ బ్యాంక్ వెళ్ళి అప్లై చేస్తారు వాళ్ళు ఏమంటారు సార్ మీరు కనుక ఈ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేస్తే మీకు ప్రాసెసింగ్ ఫీ జీరో అంటారు అవును ప్రాసెసింగ్ ఫీ అంటే బ్యాంకు మనకి లోన్ ఇస్తున్నందుకు ఛార్జ్ అది ఫోర్ పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ ఆ విధంగా ఉంటుంది లైక్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ డిపెండ్స్ అపాన్ లోన్ అమౌంట్ దాన్ని ఆదా చేసుకోవచ్చు అని చెప్పి ఆ బ్యాంక్ ఖాతాని ఓపెన్ చేస్తారు రైట్ ఇక్కడికి ఫైవ్ సిక్స్ అకౌంట్స్ ఆ విధంగా మెయింటైన్ చేస్తుంటారు చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే అన్నావు నాకు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి పాత కంపెనీ వాళ్ళు ఓపెన్ చేయించారని చెప్పి మనమేమనుకుంటాం అది శాలరీ అకౌంట్ అంటే జీరో అనుకుంటావు ఆ బ్యాంక్ అకౌంట్లో జీతం పడకుండా ఎంతగా ఉన్నట్లయితే అనగా మెయింటైన్ చేయట్లేదు జీతం పడట్లా అలా త్రీ మంత్స్ వరకు ఎంటీగా ఉంటే అది సేవింగ్స్ అకౌంట్కి మారిపోతుంది తెలుసా తెలీ చాలామంది తెలియదు అర్థమైందా మీరు శాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తారు జాబ్ చేంజ్ అయ్యారు సో ఆ అకౌంట్లో డబ్బులు పడవు జీతం పడదు సో మీరు కూడా మెయింటైన్ చేయరు మానేస్తారు అలా త్రీ మంత్స్ వరకు మనమే కనుక ఖాళీగా ఉంచితే ఆటోమేటిక్గా ఆ శాలరీ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్గా మారిపోతుంది ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఉందా లేకపోతే చెప్తా రిమేరేటర్ అలా మారిపోయినప్పుడు ఛార్జెస్ పడుతూ ఉంటాయి సో ఈ విధంగా చాలామంది తెలియక తప్పులు చేస్తున్నారు ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ దాని గురించి మాట్లాడదాం మళ్ళీ ఫస్ట్ అడ్వాంటేజ్ నీ ప్రకారంగా ఒక బ్యాంక్లో ఎంత డబ్బుని మెయింటైన్ చేసుకోవచ్చు డిపెండ్స్ కదా అంటే నేను అవసరం ఉందనుకుంటే ఒక ఇరవై లక్షల దాకైనా మెయింటైన్ చేసుకోవచ్చు ముప్పై లక్షలైనా చేసుకోవచ్చు నా దగ్గర ఒకటే బ్యాంక్ అకౌంట్ బట్ నేను చెప్పేది ఏంటంటే ఫైవ్ ల్యాక్ ఒక బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ ల్యాక్ మాత్రమే మెయింటైన్ చేయాలి ఎందుకన్నలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ల్యాక్స్ నువ్వు చెప్పినట్లు ట్వంటీ ల్యాక్స్ ఒక బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసావు రైట్ రేపు ఆ బ్యాంక్ దివాలా తీసింది అనుకుందాం ఓకే ఛాన్సెస్ ఉన్నాయి దివాలా తీసింది అప్పుడు నీకు వచ్చేది ఇన్సూరెన్స్ ప్రకారం ఆర్బీఐ ప్రకారం ఓకే దాని ప్రకారం నీకు వచ్చేది ఫైవ్ ల్యాక్ ఫైవ్ ల్యాక్ ట్వంటీ ల్యాక్స్ డిపాజిట్ చేసావు ఫిఫ్టీ ల్యాక్ పోయిందా ఎప్పుడు ఆ బ్యాంక్ దివాలా దివాలా నీకు ఇచ్చే స్తోమత బ్యాంక్ వద్ద లేకపోతే ఆర్బీఐ డిఐసిజీసీ ద్వారా నీకు ఇచ్చే ఇన్సూరెన్స్ ఫైవ్ ల్యాక్ ట్వంటీ ల్యాక్స్ ఉన్నాయి ఈ బ్యాంక్ అకౌంట్లో ఈ బ్యాంక్లో ఫైవ్ ల్యాక్ ఆ బ్యాంక్లో ఫైవ్ ల్యాక్ ఆ బ్యాంకులో ఫైవ్ ల్యాక్ ఆ బ్యాంక్లో ఫైవ్ ల్యాక్ ఆ విధంగా డివైడ్ చేసుకొని డివైడ్ చేసుకొని నువ్వు నక్కన ఉంచుకున్నట్లయితే ఒక బ్యాంక్ దివాలా తీసినా కూడా నీ ఫైవ్ ల్యాక్ నీకు వచ్చేస్తా వచ్చేస్తాయి మళ్ళీ ఇట్స్ అప్ లైక్ స్మార్ట్ అంటే ఏదైనా జరగొచ్చు ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్నారులే ఎగ్గొట్టేసి లండన్ అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళ వల్ల పెద్ద పెద్ద బ్యాంకులే దివాలా తీసుకుపోయి వాళ్ళ అవును అవును సో ఫైవ్ ల్యాక్ మాత్రమే మెయింటైన్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ల్యాక్ డిపాజిట్ చేసేవ్ ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ జనరేట్ అయింది అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి అలాంటప్పుడు నీకు ఫైవ్ ల్యాక్సే వస్తాయి ఓకే ఇంకా బెటర్ ఏంటంటే ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ ఆ విధంగా డిపాజిట్ చేసుకోవడం బెటర్ ఆ విధంగా మెయింటైన్ చేయండి ఇప్పుడు ఇది అడ్వాంటేజ్ ఎందుకు ఎందుకు చెప్పండి అడ్వాంటేజ్ ఎందుకంటే రేపు ఆ బ్యాంకు దివలా తీసిందనుకో నీకు నష్టం లక్షలు అదే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే డివైడ్ చేసుకొని డిపాజిట్ చేసుకుంటాం ఎటువంటి లాస్ లేదు ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ సో ఎలా చూసుకున్నా కూడా మన దగ్గర ఒక ఇరవై లక్షలు ఉన్నట్టయితే మన దగ్గర ఒక ఏబీసీడీ అని నాలుగు అకౌంట్స్ ఉంటే ఉంటే సో ఐదు ఐదు లక్షలు పెట్టుకోవడం వల్ల ఇఫ్ ఎట్ ఆల్ ఆ బ్యాంక్ దివాలా తీసినా మనకి ఇన్సూరెన్స్ రూపంలో మన డబ్బులు మనకు వచ్చేస్తాయి సేఫ్ సేఫ్ జోన్ లో సో అంటే ఈ లెక్కన మనకి కొన్ని బ్యాంక్ స్కామర్స్ కూడా జరుగుతూ ఉంటాయి చాలా మంది యూనో ఓల్డ్ ఏజ్ పీపుల్ దగ్గర నుంచి ఫోన్ చేసి ఓటిపి చెప్పండి సార్ అని చెప్పి డబ్బులు మొత్తం గోవింద జరుగుతూనే ఉంది అంటే ఇరవై లక్షలు ఒకే బ్యాంక్ లో ఉంటే వాడు ఇరవై లక్షలు పోయే అవకాశం ప్రమాదం ఎక్కువ అవును అదే వాళ్ళు డివైడ్ చేసుకొని పెట్టుకుంటే ఇక్కడ రేట్ ఆఫ్ లాస్ అనేది తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ రైట్ సెకండ్ అడ్వాంటేజ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఫోన్పే గూగుల్ పే పేటిఎం స్కానర్స్ ముసలి వాళ్ళు ఉంటారు కొట్లు పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళకి చదవడం రాదు ఎడ్యుకేషన్ లేదు అయినా కూడా ఫోన్పే గూగుల్ పే వై ఒక స్పీకర్ ఇస్తారు అమౌంట్ పే చేయగానే రిసీవ్డ్ థర్టీ రూపీస్ అని చెప్పి వస్తుంది అలా మెయింటైన్ చేస్తున్నారు డిజిటల్ ఇప్పుడు నా వద్ద వ్యాలెట్ ఉంది ఉన్నాయా లేవు అసలు ఎవరు ఫోన్ పే గూగుల్ పే పేటిఎం బ్యాంగ్లూర్ ఎక్కడ చూసినా స్కానర్స్ ఉన్నాయి క్యాష్ అనేది చాలా తక్కువ ఒకవేళ మనమే కనుక సింగిల్ అకౌంట్ మెయింటైన్ చేస్తే సర్వర్ ప్రాబ్లం అయ్యి పని చేయకపోతే తింటాం సమోసా తింటాం ఎస్ ఎస్ అది యాక్చువల్ ఇవాళ ఆఫ్టర్నూనే నాకు సిచ్యువేషన్ జరిగింది ఒక బ్యాంక్ నుంచి నేను చేశాను అది సర్వర్ బిజీ ఉంది సెకండ్ బ్యాంక్ నుంచి చేశాను సేవ్ అయ్యాను అది అడ్వాంటేజ్ సర్వర్స్ డౌన్ ఉంటాయి రైట్ సర్వర్స్ డౌన్ ఉంటాయి ఇప్పుడు త్రీ ఫోర్ బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే ఒకటి పని చేయకపోయినా ఇంకొకటి సింపుల్గా ఫోన్ పేలో ఇంకొక బ్యాంకు చూస్ చేసుకుంటూ పేమెంట్ చేస్తాం అది అడ్వాంటేజ్ రెండు అడ్వాంటేజెస్ అయ్యాయి ఇంకా థర్డ్ వన్ ఆఫర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫోర్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఫోర్ డెబిట్ కార్డ్స్ ఉంటాయి వీలైతే ఫోర్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి సేమ్ బ్యాంక్స్ సేమ్ బ్యాంక్స్ ఉండొచ్చు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు కాల్ చేస్తారు బ్యాంక్ అకౌంట్ ఉంటే నీ ట్రాన్సాక్షన్స్ అన్ని చూసి వాళ్ళే కాల్ చేస్తారు ఆఫర్ చేస్తూ ఉంటారు తీసుకుంటూ ఉంటాం ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఉండడం వలన అడ్వాంటేజ్ ఏంటి ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉంటే ఫైవ్ థౌజండ్ డిస్కౌంట్ హెచ్డిఎఫ్సి కార్డ్ ఉంటే ఫోర్ థౌజండ్ డిస్కౌంట్ అని చెప్పి పెడుతూ ఉంటారు పెడుతూ ఉంటారు వాళ్ళకి మల్టిపుల్ కార్డ్స్ ఉంటాయి రైట్ నువ్వు ఫ్లిప్కార్ట్ లో ఆ కార్డుతో షాపింగ్ చేస్తూ డిస్కౌంట్ లేకపోతే క్యాష్ బ్యాక్ నిజంగా అంటే ఇక్కడ నాకు సిచ్యువేషన్ గుర్తొచ్చిందంటే ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ లాంటి జరిగిన వెంటనే వాడు ఒక టిపికల్ కార్డు ఒడి పెడతాడు మన దగ్గర ఉండదు అది ఉండదు ఆ కంపెనీ కార్డు మన దగ్గర ఉండదు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి నేను ఒక యాపిల్ ఫోన్ తీసుకోవాలి దగ్గర కార్డు ఉంది కదా ఈ విధంగా క్రెడెన్షియల్స్ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆ బాధ ఉండదు అన్నట్టు ఉండదు అదే మనకి ఫోర్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఫోర్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అవును అప్పుడు ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది డిస్కౌంట్ ఎవరిని అడిగే అవసరం అదేవిధంగా ఫోర్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఒకటి ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ ఒకటి క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఒకటి షాపింగ్ క్రెడిట్ కార్డ్ ఈ విధంగా మెయింటైన్ చేస్తే ఇప్పుడు నీకు కార్ ఉంది డైలీ వస్తూ ఉంటావు ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ కొట్టించుకో క్యాష్ బ్యాక్ బ్యాక్ క్యాష్ వస్తుంది సెస్ మొత్తం కూడా పెరుగుతుంది ఇది ఇంకా అడ్వాంటేజ్ చాలా మందికి అయ్యో నా సిబిల్ స్కోర్ సిక్స్ హండ్రెడ్ ఉంది సెవెన్ హండ్రెడ్ ఉంది ఎలా పెంచాలి అని చెప్పి డౌట్ ఉంటుంది వాళ్ళు కనుక క్రెడిట్ కార్డ్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే అది కూడా యూజ్ చేసి ఆన్ టైంలో బిల్స్ కడుతున్నట్లయితే క్రెడిట్ స్కోర్ అమాంతం పెరుగుతుంది చాలామంది అంటూ ఉంటారు ఏ క్రెడిట్ కార్డ్ ఆ వద్దు అని చెప్తుంటారు అది కంప్లీట్గా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది మీరు ప్రాపర్గా యూజ్ చేస్తే దానంత మంచి లోన్ ఇంకొకటి లేదు రైట్ ఈజీగా పెంచుకోవచ్చు సిబిల్ స్కోర్ తీసుకోండి ఆన్ టైంలో కట్టండి తక్కువ యూజ్ చేయండి తక్కువ యూజ్ చేయొద్దు తక్కువ ఎంత కావాలో అంత యూస్ చేయండి ఏది కావాలో దాని మీదే ఖర్చు పెట్టండి అంతేగాని క్రెడిట్ కార్డు ఉంది అది కొంట ఇది కొంట నో ట్రాప్లో పడతారు మనం సరిగ్గా యూజ్ చేస్తే చాలా మంచిది క్రెడిట్ కార్డు సరిగ్గా యూజ్ చేయకపోతే దానంత చెడ్డలో ఇంకొకటి లేదు మితంగా తీసుకుంటే అమృతం అమితంగా తీసుకుంటే విషయం అంతే యా సో మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉండడం వలన మనం చాలా డబ్బుని సేవ్ చేసుకోవచ్చు అదేవిధంగా మన సిబిల్ స్కోర్ని పెంచుకోవచ్చు సో సరైన విధంగా యూజ్ చేసుకుంటే మంచిగా యూజ్ చేసుకున్న చెడ్డగా యూజ్ చేసుకున్న కర్త కర్మ క్రియ మొత్తం మీదే ఇవి అడ్వాంటేజెస్ ఇప్పుడు మెయిన్ థింగ్ డిజడ్వాంటేజెస్ ఫస్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ నీకే ఫోర్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి నువ్వు అన్ని బ్యాంక్ అకౌంట్స్ని మన హైదరాబాద్లో ఓపెన్ చేసావు ఓకే హైదరాబాద్లో ఓపెన్ చేస్తే మినిమం బ్యాలెన్స్ యావరేజ్గా టెన్ థౌజండ్ అంటే టెన్ థౌజండ్ ఖచ్చితంగా మన బ్యాంక్ అకౌంట్లో ఉండాలి ఉండి తీరాలి లేకపోతే ఫైన్ ఓకే ఛార్జ్ ఎంత మంత్లీ హండ్రెడ్ ప్లస్ జీఎస్టీ జిఎస్టీ అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ అర్థమైంది ఫోర్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఇంతకు ముందు శాలరీ బ్యాంక్ అకౌంట్స్ సేవింగ్ అయిపోయాయి సేవింగ్ సరిగ్గా మెయింటైన్ చేయలే సేవింగ్స్ లోకి కన్వర్ట్ అయిపోయి కన్వర్ట్ అయిపోయాయి ఇప్పుడు టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఎంత ఫార్టీ థౌసండ్ అంటే ఫార్టీ థౌసండ్ లాక్ లాక్ లో ఉంది వాడుకోలేము వాడుకోలేము ఓకే వాడుకుంటే ఛార్జ్ ఛార్జ్ పడుతుంది మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒకటే బ్యాంక్ అకౌంట్ ఉంది అప్పుడు టెన్ థౌజండ్ని మెయింటైన్ చేస్తూ మిగతా ముప్పై వేలు స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడతావు రైట్ అక్కడ నీకు వచ్చే రిటర్న్ మేబీ ట్వెల్వ్ పర్సెంటేజ్ యావరేజ్గా అదే నీ బ్యాంక్ అకౌంట్లో ఉంచేస్తే వాడి నీకు ఇచ్చే వడ్డీ ఫోర్ పర్సెంట్ ఫోర్ పర్సెంటేజ్ డిఫరెన్స్ షుడ్ చాలా ఫోర్ ట్వెల్వ్ ఎవరికి లాసు నీకే లాసు సో అది కూడా జరుగుతూ ఉంటుంది చాలామంది ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు మినిమం బ్యాలెన్స్ని మెయింటైన్ చేయరు ఛార్జెస్ పడిపోతూ ఉంటాయి అదేవిధంగా కొందరు ఏం చేస్తారంటే ఒక బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేస్తారు మర్చిపోతారు ఉందని మెయింటైన్ చేయరు మినిమం బ్యాలెన్స్ కూడా తీసేస్తారు అప్పుడు ఛార్జ్ పడుతూ ఉంటుంది ప్రతి నెల ఇలాంటి పరిస్థితి కొత్తగా జాబ్ ఎక్కిన వాళ్ళు అంటే పాత జాబ్ వదిలేసి కొత్త జాబ్లోకి వెళ్తున్న వాళ్ళు ఏముంది ఇంకా ఇంత నాకు పర్లేదని చెప్పి సైలెంట్గా వదిలేస్తారు కన్వర్ట్ అయిపోతాయి సేవింగ్స్లో సేవింగ్స్లో కన్వర్ట్ అయిపోతుంది అప్పుడు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జ్ పడుతుంటుంది ఛార్జ్ జిఎస్టీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీ కాదు ఓకే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ పడతాయి ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ కార్డ్ ఛార్జ్ క్రెడిట్ కార్డ్ ఛార్జ్ ఎస్ఎంఎస్ ఛార్జ్ లోకర్ ఛార్జ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ పడుతూ ఉంటాయి కానీ మనం కట్టాం మర్చిపోతాం మర్చిపోతాం వాళ్ళు పాపం పంపిస్తారు నోటిఫికేషన్స్ ఎస్ఎంఎస్ అడ్రస్కి పంపిస్తూ ఉంటారు ఒకవేళ చాలా మంది ఏం చేస్తారంటే నంబర్ మార్చేస్తారు అవును అడ్రస్ మారిపోతారు మారిపోతారు వాళ్ళు మెసేజ్ పెడతారు మనం ఉంటారు చాలామంది అడ్రస్ మారిపోతాం వాళ్ళు పంపిస్తారు పోస్ట్లో ఈ విధంగా కట్టండి అని చెప్పి కట్టం మైనస్ 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 బ్యాలెన్స్లోకి వెళ్ళిపోతుంది ఈ మైనస్ బ్యాలెన్స్లోకి వెళ్ళడం వల్ల సివిల్ స్కోర్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా ఆబ్వియస్లీ ఓ మై గాడ్ ఉంటుంది రేపొద్దున నువ్వేం చేస్తావు నా ఓల్డ్ ఫ్రెండ్ నువ్వు డబ్బులు పంపిస్తావు ఈ బ్యాంక్ అకౌంట్లోకి అప్పుడు ఏదైతే ఛార్జెస్ ఉన్నాయో ఏదైతే మైనస్ బ్యాలెన్స్ ఉందో అదంతా కట్ అయిపోతుంది అందుకే చాలా మంది అనుకుంటూ ఉంటారు అదే నేను పదివేలు పంపించాను అంటే ఎక్కడ నాకు ఐదు వేలుగా కనిపిస్తుంది ఇక్కడ అని చెప్పి అంటాడు కట్ అయిపోతాయి కట్ అయిపోతుంది మైనస్ బ్యాలెన్స్ ఉంటే కట్ అయిపోతుంది రైట్ రైట్ ఆ విధంగా చేస్తూ ఉంటాయి బ్యాంకులు సో అలా మీరు కనుక ఏదైనా శాలరీ అకౌంట్ని లేకపోతే బ్యాంక్ అకౌంట్ని మర్చిపోతే వాడకుండా ఉన్నట్లయితే క్లోజ్ చేసుకోండి ఏ విధంగా క్లోజ్ చేయాలి బ్యాంక్ వెళ్ళి చెప్పాలి సార్ ఇది నా బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయండి అని చెప్తే ఒక ఫామ్ ఇస్తారు ఫిల్ అప్ చేయాలి డన్ ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు యాప్స్ ఉంటాయి కదా బ్యాంకులకి ఆ యాప్స్ లో మనమైతే క్లోజ్ చేసుకోవచ్చు లేకపోతే టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది కాల్ చేసి మనమైతే క్లోజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు అంటే నాకు వచ్చిన డౌట్ ప్రీక్లోజర్ లోన్స్కి వాళ్ళు ఎలా అయితే ఛార్జ్ చేస్తారో ఇప్పుడు నాకు అకౌంట్ వద్దు బాబు అని చెప్పంటే దానికి ఏం స్పెషల్గా చార్జెస్ లేవు ఒకవేళ ఓకే మైనస్ బ్యాలెన్స్ ఉంటాయి కట్టమంటారు కట్టమంటారు బట్ కట్టాల్సిన అవసరం లేదు రూల్స్ ప్రకారం బట్ కట్టమంటారు కడితే మాత్రమే క్లోజ్ చేస్తారు సో అంటే ఇక్కడ నుంచి మనం ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఉంది ఓకే రూల్స్ ప్రకారం మనం కట్టాల్సిన అవసరం లేదు మైనస్ బ్యాలెన్స్ ఉంటాయి ఓకే బట్ కట్టమంటారు మనం మాట్లాడుకోవాలి మాట్లాడుకొని అయితే క్లోజ్ చేసుకోవచ్చు రైట్ సో అవుట్ స్టాండింగ్ ఉంటే కట్టేసి క్లోజ్ చేసుకోండి రైట్ సో ఇది కూడా మైనస్ ఏం మైనస్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉండడం వలన చాలా అమౌంట్ లాక్ అయిపోద్ది లాక్ అయిపోతుంది మనం యూజ్ చేసుకోలేము ఒకవేళ నేను బాగా రిచ్ అండి చాలా డబ్బు ఉంది అనుకున్నట్లయితే నో ఇట్స్ ఓకే క్యారీ ఆన్ ఇది ఫస్ట్ సెకండ్ వన్ ఆల్రెడీ చెప్పా ఛార్జెస్ ఉంటాయి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా రకాలుగా ఛార్జెస్ వేస్తుంటాయి బ్యాంక్స్ ఫస్ట్ వన్ డెబిట్ కార్డ్ ఛార్జ్ మనం వాడతాం కదా అది ఫ్రీ కాదు ఫ్రీ కాదు ఇయర్లీ హండ్రెడ్ టు హండ్రెడ్ ఛార్జ్ చేస్తూ ఉంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇయర్లీ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ జిఎస్టీ ఓవరాల్గా వన్ ఫార్టీ సెవెన్ కట్ అవుతూ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఛార్జ్ ఛార్జ్ క్రెడిట్ కార్డ్ కొన్ని బ్యాంక్స్ ఫ్రీగా ఇస్తున్నాయి కొన్ని బ్యాంక్స్ ఛార్జ్ చేస్తూ ఉంటాయి ఆన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఫోర్ ప్లస్ జీఎస్టీ జీఎస్టీ అది కూడా ఛార్జ్ అదే విధంగా ఎస్ఎంఎస్ చార్జ్ ఎస్ఎంఎస్ కూడా ఛార్జింగ్ ఓకే మనం డబ్బుని విత్డ్రా చేసిన డెబిట్ చేసినట్స్ ఎలర్ట్స్ వస్తూ ఉంటాయి రైట్ రైట్ వాటికి కూడా ఛార్జ్ క్వార్టర్లీ ఫిఫ్టీన్ రూపీస్ ప్లస్ జీఎస్టీ అంటే త్రీ మంత్స్కి ఒకసారి ఫిఫ్టీన్ రూపీస్ ప్లస్ జీఎస్టీ కట్ అవుతూ ఉంటుంది చాలా మంది అంటే ఈ విషయాలన్నీ తెలియగా అకౌంట్తో పాటు ఇవన్నీ ఫ్రీగానే వస్తున్నాయి లేదు ప్రతి దానికి చేసుకోవచ్చు స్మాల్ మీడియం లార్జ్ స్మాల్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్లీ మీడియం అయితే త్రీ థౌజండ్ లార్జ్ అయితే సిక్స్ రైట్ లోకర్స్ సో ఇన్ని విధాలుగా చార్జెస్ పడుతుంటాయి మనం అకౌంట్ ఓపెన్ చేస్తే ఫ్రీ కాదు ఇవన్నీ మనం కట్టాల్సిందే కట్టాల్సిందే సో ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మర్చిపోతే ఇవన్నీ పడుతూ ఉంటాయి సో నథింగ్ ఇస్ ఫ్రీ నథింగ్ ఇస్ ఫ్రీ మైనస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది సో చూసుకోండి ఇది సెకండ్ డిజడ్వాంటేజ్ ఇంకా థర్డ్ వన్ ఐటీ రిటర్న్స్ ఐటీ రిటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ మనకంటూ ఒకే బ్యాంక్ అకౌంట్ ఉంది అలాంటప్పుడు ఐటీ రిటర్న్స్ని ఈజీగా మనమైతే ఫైల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎంత ఆదాయం వస్తు ఉంది ఎంత ఖర్చు పెట్టాం అదంతా ట్రాకింగ్ ఈజీగా చేసుకోవచ్చు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే అదే ఫైవ్ సిక్స్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఎలా ట్రాక్ చేస్తాం చేసుకోవచ్చు బట్ పెద్ద ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ అవుతుంది ఈజీగా ఐటీ రిటర్న్స్ని ఫైల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే మంచిది ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు ఇవన్నీ డిస్అడ్వాంటేజెస్ సో రకంగా ఐదారు ఉంటే ఒక మనకు ఒక సీఏనో లేకపోతే ఒక అకౌంట్స్ చూసుకునే వాళ్ళు ఉంటేనే అవుతుంది సో ఫైనల్లీ అంటే నాకు ఇక్కడ ఒక అర్థమైన విషయం ఏంటంటే నాలుగైదు అకౌంట్లు ఎవరికి అవసరం పడుతుందంటే ఎవరికైతే ఎక్కువ డబ్బులు రొటేషన్ లో కానీ ఎక్కువ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయో వాళ్ళకే యూజ్ అవుతుంది కానీ మన మిడిల్ క్లాస్ బడ్జెట్ పద్మనాభంలకి ఇది కరెక్ట్ కాదు కాదు అదే ఫైనల్ చెప్పాను కదా ఇవన్నీ వింటే నీకే అర్థమవుతుంది సో మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ కావాలో ఒకవేళ నేను కాస్త మీడియం అండి మిడిల్ క్లాస్ లేకపోతే పూర్ నాకు చాలా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి మీరు చెప్పినట్టు చాలా ఛార్జెస్ ఉన్నాయి అనుకున్నట్లయితే క్లోజ్ చేసుకోండి రైట్ ఒక టూ టూ మెయింటైన్ చేసుకోండి ఒకవేళ నేను రిచ్ బిజినెస్ చేస్తున్నాయి నాకు ఫైవ్ ఉన్నాయి మెయింటైన్ చేసుకుంటా కడతా ఛార్జెసే కదా ఏముంది అనుకున్నట్లయితే మెయింటైన్ చేసుకోండి స్టార్టింగే చెప్పా ఎటువంటి లిమిట్టు ఎటువంటి రూలు లేదు ఎన్న మెయింటైన్ చేసుకోవచ్చు అది మ్యాటర్ సో మీకు అర్థమైంది ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేయలేవు నన్ను అడిగినట్లయితే నేను మూడు మూడు మెయింటైన్ చేస్తున్నా నువ్వు నేను ఇప్పుడు నాది కూడా మూడు ఉన్నాయి అందులో ఒకటి తీసేస్తే బాగుంటుందేమో అని చెప్పి ఇప్పుడు నా అంతరాత్మ నాకు చెప్తుంది అనమాట నీ ఇష్టం అప్ టు మేము చెప్పాల్సింది చెప్తాం సో చాలా మంది ఏంటంటే కౌశిక్ యునో లైక్ ఒక వాలెట్ లో వాళ్ళ వాలెట్ లో ఇన్ని క్రెడిట్ కార్డులు ఇన్ని డెబిట్ కార్డులు చూపించుకోవడం ఒక నో లైక్ ఒక స్టాటస్ అనుకుంటారు కానీ ఇన్ఫాక్ట్ దీని వల్ల చాలా లాస్ ఉంది స్టాటస్ ఏముంది మనమే కట్టాలి కదా మనమే కట్టాలి లాస్ట్ కి అండ్ అనవసరమైన డబ్బులు వేస్ట్ చేసుకోవడం అండ్ వాలెట్ పెద్దగా చేసుకొని కూర్చోవడం ఇబ్బంది అవుతుంది తప్పితే సో ఎంత అమౌంట్ లాక్ అయి ఉంటుంది చాలా లాక్ అవుతుంది టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ నువ్వు అన్నట్టు అది స్టాక్ మార్కెట్లో ఇక్కడ కూడా టూ థౌసండ్ రిటర్న్స్ ఇక్కడ ఎంత వస్తుంది త్రీ పర్సెంట్ ఫోర్ వస్తుంది అదే డబ్బు మనం ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మనంత రిటర్న్స్ వస్తూ ఉంటాయి మన డబ్బు మన కోసం పని ఉండాలి ఎప్పుడు మన డబ్బు పనిచేస్తుంది ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ రిటర్న్స్ని మన ఇన్వెస్ట్మెంట్ మనకి ఇస్తుందో అప్పుడు మన డబ్బు మన కోసం పనిచేస్తున్నట్లు ఇప్పుడు ఇన్ఫ్లేషన్ సిక్స్ సెవెన్ ఇక్కడ వడ్డీ బ్యాంక్లో త్రీ పర్సెంటేజ్ అయితే కౌశిక్ ఇప్పుడు ఒక చిన్న ఒక చిన్న నోట్ ఎక్కిద్దాం మనం ఇప్పుడు క్రెడిట్ కార్డ్కి కి యాన్యువల్ చార్జెస్ ఎంత పడుతుంది ఐదు వందలు వేసుకుందాం డెబిట్ కార్డ్కి డెబిట్ కార్డ్కి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వేసుకుందాం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ లైక్ సెవెన్ హండ్రెడ్ అండ్ దాంతోపాటు ఒకవేళ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే నెలకు ఒక వంద రూపాయలు వేసుకున్నా కూడా అక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ సెవెన్ హండ్రెడ్ అంటే పంతొమ్మిది వందలు ప్రతి నెల ప్రతి సంవత్సరం తెలియకుండా ఒక బ్యాంక్ అకౌంట్ మీద ఒక్కొక్కరికి కడుతున్నట్టే మనం మెయింటైన్ చేయకపోతే మెయింటైన్ చేయకపోతే అదే అంటే మిడిల్ క్లాస్ లోకర్ ఉంటే లార్జ్ లోకర్ ఉంటే సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఎస్ఎంఎస్ ఛార్జ్ రూపాయలు పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు రూపాయి రూపాయి కలుపుకుంటూ పోతే అది కోటి రూపాయలు అయినట్టు అవుతుంది రైట్ 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 సో నేను చెప్పాలనుకుంది రైట్ నిజంగా అంటే ఒక ఒక మామూలు విషయం కాదు ఇది చిల్లర చిల్లర అనుకుంటాం కానీ ఒక అకౌంట్ మీద పంతొమ్మిది వందలు ఇప్పుడు మన దగ్గర ఒక చిన్న నోట్ లెక్క ద్వారా ఏంటంటే రెండు మూడు అకౌంట్స్ తెలియకుండా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఎంత లాస్ అవుతున్నారు ప్రతి సంవత్సరం సో గైస్ చూసారు కదా అదనమాట సో మీ దగ్గర అనవసరంగా ఎక్కువగా అకౌంట్స్ ఉంటే మీ దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోయినట్లయితే వెంటనే వాటిని కౌశిక్ చెప్పినట్టు మీ దగ్గర ఉన్న బ్యాంక్ వెల్లో లేకపోతే ఆన్లైన్ బ్యాంకింగ్లోనో వెంటనే వాటిని క్లోజ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉన్నట్లయితే చెప్పాం కదా దాంట్లో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఐదు ఐదు లక్షలు అందులో పెట్టుకోవడం వల్ల ఇన్ కేస్ బ్యాంక్ దివాలా తీసినా లేకపోతే మీకైనా స్కామ్ కి గురైనా కూడా మీ డబ్బులు అనేది కొంచెం ఆ రేట్ ఆఫ్ లాస్ అనేది తక్కువగా సూపర్ ఎనీహౌ సూపర్ కౌశిక్ చాలా మంచి విషయాలు చాలా సింపుల్ గా చెప్పావు అండ్ ఐ హోప్ మన వ్యూవర్స్కి ఈ వీడియో చాలా నచ్చుతుంది లైక్ మన క్రెడిట్ ఇద్దాం తప్పకుండా ఇవ్వాలి ఫిఫ్టీ థౌసండ్ లైక్స్ ఫిఫ్టీ థౌసండ్ లైక్స్ ఓకే కంటెంట్ ఉంటే చూస్తారు తప్పే ఉంది ఇప్పుడు హోమ్ టూరు ఫ్రిడ్జ్ టూరు బాత్రూమ్ టూర్ అని చేస్తున్నారు వాళ్ళకి ఫైవ్ మిలియన్ టెన్ మిలియన్ వ్యూస్ వస్తున్నాయి మంచి చెప్తే చూడట్ల సో దయచేసి షేర్ చేయండి వీడియోని ఎంత వీలైతే అంతమందికి షేర్ చేయండి సో మన టార్గెట్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ లైక్స్ ఈ వీడియోకి సో అండ్ లైక్ చేయండి ఇంతవరకు చూసినట్లయితే లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ ఏంటంటే ఈ వీడియో బాగుంది కంటెంట్ ఉంది అని చెప్పి నమ్ముతుంది అప్పుడు వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తుంది సో వేరే వాళ్ళకి నాలెడ్జ్ అనేది వస్తుంది అదేవిధంగా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది క్రెడిట్ కార్డ్ కోర్స్ సో క్రెడిట్ కార్డ్ని ఎలా వాడాలో క్లియర్గా మేమైతే ఎక్స్ప్లెయిన్ చేసాం ఓన్లీ ఇదే కాదు స్టాక్ మార్కెట్ కోర్స్ ఉంది మ్యూచువల్ ఫండ్స్ పీపీఎఫ్ఓ ఆర్డీ ప్రతి ఒక్క దానిపైన కోర్స్ ఉంది ఇంతకుముందు అన్ని కోర్సెస్కి కలిపి ఒకటే సబ్స్క్రిప్షన్ కానీ ఇప్పుడు ఏ కోర్స్కి ఆ కోర్సు మనమైతే తీసుకోవచ్చు అది కూడా స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ డబల్ నైన్ సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా బిజినెస్ ఫార్మింగ్ మీద కూడా కోర్సెస్ ఉన్నాయి ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అవుతారో అక్కడికి వెళ్ళి షూట్ చేస్తాం ఈవెన్ ఫార్మింగ్ కూడా అంతే ఆ రైతన్నే మనకి ఏ టు జెడ్ నేర్పిస్తారనమాట సో ఫ్రీడమ్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైన్